అవసరమా అవసరమైతే మీ పేరు మీ క్యాస్ట్ నమస్తే సార్ నా పేరు రెడ్డి శ్రీని ముదిరాజ్ సార్ శ్రీనివాస్ ముదిరాజ్ సార్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలు తెలుగు వాస్తవంగా సార్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తు నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే మా మీ బిడ్లో ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా సామాజిక ఉద్యమాలు బహుజన ఉద్యమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నా మేము ఎప్పుడేందంటే ఇంత లోతుగా ఆలోచన చేయలే ఈరోజు మనకు అందరికీ తెలుసు మనం అందరం ఏంటంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది భారతదేశం స్వతంత్రం వచ్చి కానీ ఇప్పటికీ ఇన్ని రిజర్వేషన్ దాదాపు ఎస్టీలకు వస్తుంది ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చినా వాళ్ళు కేవలం రిజర్వేషన్ వరకే పరిమితమవుతున్నారు మరి యాభై రెండు శాతం ఉన్న బీసీల పరిస్థితి ఏంటంటే ఇప్పటికి ఏదో బీపీ మండల్ పుణ్యం అన్నట్లు దాదాపు విద్యా ఉద్యోగాల్లో కనీసం ఇరవై ఐదు శాతం అంటున్నాం కానీ ఆ ఇరవై ఏడు శాతం ఇలా కరెక్ట్ ఇంప్లిమెంట్ లేదు సార్ కానీ యాభై రెండు శాతం కావాలని కూడా అడగట్లేదుగా అంటే మన దరిద్రం ఏంటంటే నిజంగా మనం అదు ఎదుటి వ్యక్తిని తిట్టడం కన్నా మనలో పరివర్తన స్టార్ట్ కావాలి మనం మనం ఆలోచన చేసుకోవాలి ఎప్పుడు వాడు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏదైతే మనకన్నా ముందు దాదాపు వంద సంవత్సరాలు ముందున్న అగ్రవాల్ల కుణాలు కులాలు ఏం చేస్తారంటే మన నాయకత్వం ఎవరు అంగీకరించరు మన జాతి బిడ్డలుగా ఈరోజు మనం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలను చెప్పుకుంటున్నాం మహిళలని చెప్పుకుంటున్నాం నిజంగా ఎవరైనా ఈ జాతుల కోసం ఎవరైనా చిత్తో చిత్తో ఏదో చివరి వీళ్ళ మీద లెక్కాల్సిన పరిస్థితి ఒక ఆర్ కృష్ణగా వచ్చి ఒక మంద కృష్ణగా వచ్చి నేషనల్ శాంపిల్ సర్వే అని ఒకటి ఉంది ఎస్ సార్ ఇండియా గవర్నమెంటే పెట్టింది అది సో ఆ లెక్కల ప్రకారం నలభై ఒక్క మంది నలభై ఒక్క పర్సెంట్ ఉన్నారు బీసీలు కనీసం మీరు ఎంజాయ్ చేస్తున్న బీసీలో వచ్చేసి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నారు కనీసం నలభై ఒక్క శాతం కావాలి అని కూడా అడగట్లేదు కదా ఎందుకని అంటే ఈ స్పృహ లేకపోవడం అంటే ఉంది సార్ కానీ బహిరంగంగా ఏదైతే ఇప్పుడు కార్పొరేట్ శక్తులు ఉన్నాయి ఇప్పుడు టీవీ ఛానల్స్ కానీ పత్రిక కానీ పేపర్లు కానీ ఏదైనా వాళ్ళు మనం మాట్లాడితే ఏడుంది సార్ ఏదో ఫేస్బుక్ పుణ్యమా సోషల్ మీడియాస్ పుణ్యమా అని కొద్దిగా బయటి ప్రపంచం తెలుసున్నాం కానీ డెబ్బై సంవత్సరాల నుండి ఈ ఒక ఐదారు సంవత్సరాలకి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మన మీద ఒక మనం గిట్లో కొంచెం ఆలోచన విధానం మన ఇంట్లో కొంచెం ఇంప్రూవ్ అయింది కానీ ఎక్కడుంది సార్ పేపర్ వాళ్ళదే మనం ఎప్పుడైనా అడిగామా సార్ నేను నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఏంటంటే ఇప్పుడు మీరు యాభై రెండు పర్సెంట్ ఉన్నారనేసేసి మండల కమిషన్ క్లియర్గా చెప్తుంది లేదు నలభై ఒక్క పర్సెంట్ అనేసేసి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓసీలు వచ్చేసేసి థర్టీ పర్సెంట్ ఎస్సీలో వచ్చేసేసి ట్వంటీ పర్సెంట్ ఎస్టీలు వచ్చేసి తొమ్మిది పర్సెంట్ బీసీలు వచ్చేసేసి నలభై ఒక్క పర్సెంట్ సో ఫార్టీ వన్ పర్సెంట్ ఉన్నారనేసి క్లియర్గా చెప్తున్నారు క్లియర్గా చెప్పేటప్పుడు మా రిప్రజెంటేషన్ ఫార్టీ వన్ పర్సెంట్ ఉండాలి ట్వంటీ సెవెన్ కాదు అనేసేసి మనం ఎక్కడ అడగట్లేదు మన వాళ్ళకి చాలా మందికి ఏంటంటే లాయర్ గారికి తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు సుప్రీంకోర్ట్ అని అంటున్నారు అంటున్నారు కదా దీని మీద ఏమైనా సెకండ్ థాట్ ఉందా అవును సార్ చేసింది తమిళనాడులో దాదాపు ఇంప్లిమెంట్ చేసి జైలు ఏదైతే భారత రాజ్యాంగం అనేది దాదాపు ఇప్పుడు చాలా సవరణలు వచ్చినాయి సార్ మూడు వందల మూడు వందల యాభై ఐదు సవరణలతో స్టార్ట్ ఇప్పుడు నాలుగు వందల దాదాపు ఐదు సార్ ప్రభుత్వాలు అనుకుంటే ఏమైనా సార్ ఎందుకంటే ఒడ్డించేటోడు మనోడు అయితే ఏ మూల ఒక ముక్క మనం ఇట్లా ఏంటంటే చాలా మంది మనము బీసీలు మీరు బీసీలు ముఖ్యమంత్రి కావాలి అంటున్నారు సార్ మంచిదే ఈ బీసీలు ఇట్లా కొందరు మాత్రమే కొన్ని ఏదైతే యాదవ్స్ గాని ముదిరాజులు గాని మున్నూరు కాపులు గాని అదే విధంగా గౌన్లు వాళ్ళు వీ ఏదైతే మెజార్టీ ఉన్న ఈ కులాలు వీళ్ళు ఏదైతే కింది కులాలని కలుపుకుపోయే తత్వం ఏర్పడాలి సార్ ఈ రోజు మనము నూట దాదాపు నూట నూట పంతొమ్మిది కులాలు అంటున్నాం సార్ ఎంత మంది ఉన్నారు దాదాపు ఈ రెండు మేజర్ గా ఉన్నటువంటి మూడు కులాలు మిస్ అయితే మిగతా కులాలు ఏదో చాకలి మంగళ కులాలు ఉన్నాయి సార్ వాళ్ళ ఇంతవరకు దాదాపు అసెంబ్లీ గేట్ ఇలా తొక్కలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ లోపాన్ని ఎప్పుడైతే మనం అధిగమించినమో ఈ రోజు ఈ నాలుగు కులాలే కాదు సార్ ఈ నాలుగు కులాలతో పాటు పెద్దన్న పాత్ర వహించి మిగతా సమాజాన్ని మొత్తం తన వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఈ సక్సెస్ అవుతాం ఆ విధంగా మనం పోరాటం చేయలేదు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.